ఆకాష్ పూరి కేతిక శర్మ రమ్యకృష్ణ ఉత్తేజ్ రమాప్రభ దేవయాని మకరన్ దేశ్ పాండే తదితరులు నటించిన సినిమా రొమాంటిక్ దీనికి సంగీతం అందించింది సునీల్ కశ్యప్ సినిమాటోగ్రఫీ నరేష్ రాణా కథ స్క్రీన్ ప్లే సంభాషణలు పూరి జగన్నాథ్ దర్శకత్వం అనిల్ పాదూరి నిర్మాతలు పూరి జగన్నాథ్ చార్మి తెలుగు చిత్రసీమలో ఎంతో మంది హీరోలను స్టార్లుగా నిలబెట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్ ఇప్పుడు ఆ స్టార్ల సరసన తన తనయుడు ఆకాష్ పూరిని కూడా నిలబెట్టారన్నది పూరి కళ గతంలో మెహబూబా చిత్రంలో ఆకాష్ మాస్ హీరోగా తెరకు పరిచయం చేసే ప్రయత్నం చేశారు పూరి అది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది అందుకే ఈసారి యువతరం మెచ్చేలా ఓ చక్కటి ప్రేమ కథతో ఆకాశ్ ను రొమాంటిక్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దీనికి పూరి దర్శకత్వం వహించకున్న కథ అందించడంతో పాటు స్వయంగా నిర్మించారు ఈ సినిమాతోనే కేతిక శర్మను కథానాయకగా అనిల్ పాదూరిని దర్శకుడిగా తెరకు పరిచయం చేశారు ప్రచార చిత్రాలు పాటలు ఆకట్టుకునేలా ఉండడంతో ప్రభాస్ విజయ్ దేవరకొండ వంటి అగ్ర తారలు దీన్ని ప్రమోట్ చేయడంతో సినీ ప్రియుల దృష్టి ఈ చిత్రంపై పడింది మరి ఈ చిత్రంతో పూరి తనయుడికి విజయం దక్కిందా ప్రేక్షకుల అంచనాల్ని ఈ సినిమా అందుకుందా అసలు కథలోకి వెళదాం గామా ఓ అనాథ తనలాంటి అనాథల కోసం ఇళ్ళు కట్టించాలని చిన్నప్పుడే లక్ష్యంగా పెట్టుకుంటాడు అయితే టప్పు సంపాదన కోసం నేర సామ్రాజ్యంలోకి అడుగుపెడతాడు గోవాలో ట్రగ్ స్మగ్లింగ్ విషయంలో రెండు ముఠాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంటుంది గామా ఓ ముఠాలో చేరి అనతి కాలంలోనే ఆ ముఠా నాయకుడిగా ఎదుగుతాడు ఇదే సమయంలో గోవా పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారతాడు అయితే అతని జోరును ఆపడానికి ఏసీపీ రమ్య గోవార్కర్ అంటే రమ్యకృష్ణను రంగంలోకి దించుతుంది ప్రభుత్వం వాస్కోని అతని గ్యాంగ్ను అంతం చేయడమే ఆమె లక్ష్యం గోవార్కర్ రంగంలోకి దిగాక వాస్కో లక్ష్య సాధనకు అనేక సవాళ్లు ఎదురవుతాయి ఈ క్రమంలోనే మౌనిక అంటే కేతిక శర్మతో వాస్కో సాగిస్తున్న రొమాంటిక్ ప్రయాణంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి మరి వాటిని వాస్కో గామా ఎలా ఎదుర్కొన్నాడు ఏసీపీ రమ్యకు వాస్కో చిక్కాడా మౌనికతో అతనికి ఉన్న రొమాంటిక్ బంధం ఏంటి అది ప్రేమా లేక తను నమ్మే మోహమా అన్నది తెరపై చూడాలి గోవా నేపథ్యంలో సాగే కథ ఇది నిజానికి పైన చెప్పుకున్న కథ సినిమాలో ఓ చిన్న లైన్గానే కనిపిస్తుంది దాని చుట్టూ వాళ్ళుకున్న యాక్షన్